హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై కిచెన్. ఈ రోజు మనం చేసుకోబోతున్న డిష్ పేరు రాజ్మా మసాలా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే రాజ్మా, ఒక కప్ ఆఫ్ రాజ్మా రాత్రి నానబెట్టుకొని 5 విజిల్స్ వచ్చినాక తీసేస్తే దాని టెక్స్చర్ ఇలా వస్తుంది. అండ్ తర్వాత ఉల్లిగడ్డ, 2 to 3 ఉల్లిగడ్డలు సన్నగా తరుక్కోవాలి. 3 to 4 టొమాటో పేస్ట్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, రాజ్మా మసాలా, క్యూమిన్ పౌడర్, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొత్తిమీర, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జీరా. మనము ఈ రాజ్మా మసాలా తయారీ విధానం చూద్దాం. ఇందులోకి ముందుగా 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. అది కొంచెం వేడయ్యాక మనం ఇందులోకి 1 బిర్యానీ ఆకు, ఇంత సైజ్ దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం వేడయ్యాక ఇందులోకి చిటికెడు పసుపు వేసుకోవాలి. మళ్ళీ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేయాలి. దీన్ని మొత్తం ఈవెన్ గా కలుపుకోవాలి. ఇలా మనకి ఇది సౌండ్ వస్తూ ఉండగా ఇందులోకి మనం తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డల్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. టీస్పూన్ ఉప్పు వేసుకున్నాక 2 టీ స్పూన్స్ ఆఫ్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. మళ్ళీ ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ రాజ్మా మసాలా వేసుకోవాలి. వన్ టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ అండ్ 1 టీ స్పూన్ క్యూమిన్ పౌడర్. ఇలా వేసుకున్నాక ఈ స్పీసెస్ అన్ని కరెక్ట్ మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇది ఇలా అయ్యాక ఇందులోకి ఈ టమాటో ప్యూరీ వేసేసుకోవాలి. ఇప్పుడు దగ్గర పడే వరకు మనం దీనికి మూత పెట్టేసి ఉంచాలి. ఇలా మూత పెట్టేసుకొని 5 to 10 మినిట్స్ వరకు మనకి నూనె పైన ఫ్లోట్ అయ్యే వరకు అలానే ఉంచుకోవాలి. ఇప్పుడు మనకి ఇలా ఆయిల్ ఫ్లోట్ కాగానే మూత తీసి పక్కన పెట్టేసుకొని అందులోకి మనం ఈ రాజ్మా వేసుకోవాలి. ఇందులోకి కొన్ని వాటర్ వేసి 5 మినిట్స్ వరకు వీటిని ఉడకబెట్టుకోవాలి. ఇలా మనకి ఆయిల్ ఫ్లోట్ అయ్యాక ఇది మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. దీన్ని కొంచెం కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన టేస్టీ టేస్టీ రాజ్మా మసాలా రెడీ.